వింటేజ్ చాలు అలా కూర్చొని వాక్యాన్ని వినండి. మత్తయి సువార్త 27:28 ప్రారంభం వినాలని చూస్తున్నాను. మత్తయి సువార్త 27:28 ప్రారంభం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 27 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 28. వారు ఆయన వస్త్రములు తీసివేసి, బాగా వినాలి, ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటము నల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతితో నుంచి ఆయన ఎదుట మోతాడులోని యూదుల రాజ్యానికి శుభమని ఆయన అపరోధించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెండును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టేది. ప్రభులతో ప్రియమైనటువంటి సంఘమాన్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకందరికీ శుభము. బైబిల్ చదివేసా అయిపోయింది, ఈసారి బైబిల్ కొంతమంది చూడాల్సినంత అవసరం లేదు. వాక్యాన్ని విన, ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ దేవుని సన్నిధిలో చాలా ప్రాముఖ్యమే, వినాలని కోరుతున్నాను. రెండే రెండు తలంపులు మీకు పంచుకుంటాను. ఖచ్చితంగా నమ్మగలను ఎప్పుడు కూడా మీరు ఈ తలంపు విని ఉండదు, విని ప్రభువును గణపరచాలని కోరుతున్నాను. వారు ఆయన అంగీ తీసివేసి ఆయన ఎర్రని వస్త్రములు తొడిగించి, యేసు ప్రభు వేసుకున్నటువంటి అంగీ తీసేసి ఎర్రని వస్త్రాన్ని యేసు ప్రభుకు తొడిగించారు. ఎందుకు రాగా కొద్దిగా వివరిస్తున్నాను, వినాలని కోరుతున్నాను. యేసు ప్రభు వేసుకున్నటువంటి అంగీ యోహాను సువార్త ప్రకారం అది నిలువు అంగీ, ఇట్స్ సీమ్లెస్ గార్మెంట్, ఎక్కడా కుట్టు కనిపించదు, ఒక్క కుట్టు మాత్రమే పైలోడి తిరిగి వాళ్ళు ఉండాలి. అది వాళ్ళ అమ్మగారు తయారు చేసినటువంటి అంగీ, స్వయంగా మరిగా తయారు చేసినటువంటి అంగీ, వాళ్ళ అమ్మగారు స్టిచ్ చేసినటువంటి అంగీ యేసు ప్రభు వారు ధరించారని ట్రెడిషన్ చెప్తుంది. అది ఇట్స్ సీమ్లెస్ గార్మెంట్, ఎక్కడా కూడా పూర్తిగా మన షర్ట్ కింది కుట్లు ఉన్నట్టుగా యేసు ప్రభు వారి అంగీ ఈ కుట్లు అనేటువంటి ఎక్కడా కూడా కనిపించారు, నిలువు అంగీ ధరించాడు. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. ఒక ముస్లిము ముస్లిం అని ఎలా గుర్తిస్తాం, తల మీద టోపీ పెట్టుకుంటాడు కాబట్టి, పొడవుని డ్రెస్ చేసుకుంటాడు, కింద టైట్ పైజామా వేసుకుంటాడు కాబట్టి, వేసుకున్న బట్టలను బట్టి తల మీద పెట్టుకున్న టోపీని బట్టి ముస్లిం అని అనుకుంటాం. ఒక జైన్ జైన్ అని ఎప్పుడు అనుకుంటాం, క్రిములు చంపకూడదు అది చాలా తక్కువ అని తన నోటి ఒక గుడ్డ కట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఇంకో క్రిములు చెప్తాయి, నోరు తెరిచినప్పుడు నోరు కూర్చున్నప్పుడు క్రిములు చెప్తాయి అనేటువంటి ఉద్దేశం చేత నోటికి గుడ్డ కట్టుకున్నటువంటి వాడు నోటి కట్టుకున్నటువంటి గుడ్డను చూసి నేను జైన్ అని అనుకుంటున్నా. బౌద్ధుడని ఎలా అనుకుంటున్నా, ఆయన యొక్క వేసుకున్నటువంటి వేషాన్ని బట్టి ఇతను బౌద్ధ మతానికి చెందినటువంటి వాడు అని అనుకుంటున్నాం. ఈవిడ హిందూ రాదు అని ఎలా అనుకుంటున్నాం, ఆమె దృష్టి కింద పొట్టు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈమె హిందూ రాదు అనేది మనకు అర్థమవుతుంది. ఈవిడ ముస్లిం అని ఎలా అనుకుంటున్నాం, ఆమె వేసుకున్న బుర్కాను బట్టి నల్ల బుర్కాను బట్టి ఆమె ముస్లిం అని అనుకుంటున్నాం. ఇతడు యూదుడు అని ఎలా అనుకుంటున్నాం, అతడు నిలబడి వేసుకున్నాడు అంటే అది ఖచ్చితంగా యూదుడు అని అడుగుతాం. ఈ పాస్టర్ గారు లూథరన్ పాస్టర్ గారు అని ఎలా చెప్పవలసిందో, వేసుకున్న నిలబడి కెసెట్ను బట్టి. ఇతడు మెథడిస్ట్ పాస్టర్ గారు యోసఫ్ ప్రకాశ్ గారు బాప్టిస్ట్ పాస్టర్ గారు అని ఎలా చెప్పగలుగుతున్నాం, వేసుకున్న సూట్ను బట్టి. అలాగే దేవుని బిడ్డారా, వేసుకున్నటువంటి ప్రతి బట్ట కూడా ఇట్ ఇస్ నాట్ ఎ కల్చరల్ అప్లికేషన్, అనగా వారి సంస్కృతికి సాంప్రదాయానికి దేశానికి ప్రాంతానికి చెందినటువంటి బట్టలే వేసుకుంటారు. చాలా జాగ్రత్తగా వినాలి. భారతదేశానికి వద్దాం, ఉత్తర భారతదేశంలో చుడిదార్లు ఎక్కువగా వేస్తారు, పంజాబీ డ్రెస్సులు ఎక్కువగా వేస్తారు, షల్వార్ కమీజ్ వేస్తారు, పటియాల డ్రెస్సులు వేస్తారు. దక్షిణ భారతదేశంలో ఓనీలు ఎక్కువగా వేస్తారు, చీరలు ఎక్కువగా వేస్తారు. వెస్టర్న్ కల్చర్లో ప్యాంట్లు ఎక్కువగా వేస్తారు, టాప్స్ చేస్తారు, టీషర్ట్స్ చేస్తారు. వేసినటువంటి బట్టలను బట్టి ఈ వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది మనకు అర్థమవుతుంది. ఉత్తర భారతదేశంలో స్త్రీలు ఒకవేళ కనుక తలలో పువ్వులు పెట్టుకుంటే ఆ స్త్రీ వేషంతో సమానం, ఒకవేళ దక్షిణ భారతదేశంలో స్త్రీ తలలో పువ్వులు పెట్టుకోకపోతే ఆ స్త్రీ విధవరాలతో సమానం. కల్చరల్ అప్లికేషన్, సంస్కృతిని బట్టే వేష భాషలు వస్తున్నాయి, ప్రాంతాన్ని బట్టే బట్టలు వేసుకుంటున్నాం, వేసుకున్న బట్టలను బట్టే ఈ వ్యక్తి ఎవరో ఈజీగా చెప్పగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక నిలువుటంగి వేశారు, ఒక సీమ్లెస్ గార్మెంట్ వేశారు. మనకున్నటువంటి కుట్లు లాగా ఆయన వేయలేదు, ఆయన ఏ రోజు నాలాగా ప్యాంట్ షర్ట్ వేయలేదు, లేదా నాలాగా బయట తిరిగినప్పుడు జీన్స్ వేయలేదు. యూదులు ఎప్పుడే కూడా నిలువుటంగి వేస్తారు ఆ కాలంలో, అందుకని యేసు ప్రభు వారు కూడా నిలువుటంగి వేశారు. ఇప్పుడు వెళ్ళారు ఆ వైపు చూడాలి, ఇలా పెద్దోరంలో తీసుకెళ్లారు, రెండు చేతులు కూడా ఇలా పెట్టి ఇలా పెయింట్ చేశారు యేసు ప్రభు వారు. ఒక దిగ్గం మీద వేసుకున్న వారు ఇలా పెయింట్ అయ్యారు, తర్వాత ఒట్టినటువంటి వస్త్రాన్ని తీసేసి ఇలా పెయింట్ చేసి చేతులు కట్టారు. ఎప్పుడైనా వస్త్రాన్ని తీసేశారో ఆయనకు మళ్ళీ ఎర్రని వస్త్రాన్ని తొలగించారు. రెండే రెండు వస్త్రాల గురించి చెబుతున్నారు, ఎందుకు చేసినప్పుడు వస్త్రాన్ని తొలగించారు, తీసేశారు, ఎందుకు ఎర్రని వస్త్రాన్ని తొలగించారు, వెంటనే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఆయన వాళ్ళ అమ్మగారు కుట్టినటువంటి ఆ సింగిల్ గార్మెంట్ ధరించి ఒక యూదుడిగా దెబ్బలు కొరడా దెబ్బలు తింటూ ఉంటే ఆ కొరడా దెబ్బల ద్వారా వచ్చేటువంటి స్వస్థత యూదులకే కలుగుతుంది.
ఆయన పొందినటువంటి శిక్ష ద్వారా యూదులకే అది రక్షణ కలుగుతుంది, యూదులకే స్పష్టత కలుగుతుంది. ఎందుకనగా యూదుని డ్రెస్ చేసుకొని మరణ దెబ్బలు తీస్తున్నాడు. ఇప్పుడు యూదుని డ్రెస్ చేసుకోవట్లేదు, యూదుడు వేసినటువంటి నిలుగుటంగి తీసి వేసి మరణ దెబ్బలు తీస్తున్నాడు. ఎప్పుడైతే నిలుగుటంగి యూదుని వేస్తున్నటువంటి డ్రెస్ తీసివేసి ఒంటి మీద ఏమీ లేకుండా మామూలు ఎర్రమంగి ధరించారో, యేసు ప్రభు అంతవరకు యూదుడై ఉన్నాడు. బట్టలు విప్పిన తర్వాత అనగా తన ఒంటి మీద అమ్మగారు పుట్టినటువంటి నిలువు తండ్రి ఆయన వస్త్రము తీసివేసిన తర్వాత అందరికీ అర్పుడి వరకు జీవుడైనటువంటి వాడు ఎప్పుడైతే ఒంటి మీద తన వస్త్రము తీసివేశాడో ఆయన అందరి వాడు అయిపోయాడు, ఆయన అందరికీ రక్షకుడు అయిపోయాడు. అంటే బాగా మీరు వినాలి, బాడీ ఈజ్ ఫర్ ఎవ్రీబడి బట్ వేర్ ద డ్రెస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద జూస్. వస్త్రం అర్థమవుతుందా? నిలువుడానికి ఏ చేయడు అంటే అది యూదుల కొరకే, అది విప్పాడు అంటే ఇట్స్ బాడీ విల్ బి గివెన్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఇట్స్ బాడీ విల్ బి బ్రోకెన్ ఫర్ ఎవ్రీబడి. మన దగ్గర ఉన్నటువంటి ఈ రొట్టె దేవుని బిడ్డలారా విరిగిపోయినటువంటి రొట్టెగానే ఉంది. ఇది విరగక ముందు ఒక లోపుగా ఒక రొట్టెగా బేకరీలో తయారవుతుంది. దీన్ని మనం కోసాం, ముక్కలుగా చేసాం. అది ఎప్పుడు కవర్ తీయకుండా దీన్ని మనం కోయలేం, ముక్కలుగా చేయలేం. ఎప్పుడైతే కవర్ తీస్తామో అప్పుడు దాన్ని కోస్తాం, ముక్కలు చేస్తాం. వస్త్రము తీయకపోతే ఆయన యూద జాతి వాడుగానే ఉంటాడు, వస్త్రము కనుక తీస్తే ఆయన అందరి వాడు అవుతాడు. అందరికీ చాలినంతవాడు, అందరి వాడు, అందరికీ రక్షకుడు. కనుక అర్థం ఏంటనగా నా శరీరం అందరి కొరకు ఇవ్వబడుతుంది, నా శరీరం అందరి కొరకు నలగబెట్టబడుతుంది. కనుక ఒకవేళ అదే వస్త్రాలు ధరించుంటే ఒరే యూదుని కొట్టారా కాబట్టి యూదులకే రక్షణ, ఒరే యూదుని కొట్టారా బట్టలు వేస్తున్నారు కాబట్టి యూదుని బట్టలే కాబట్టి ఆ దెబ్బల ద్వారా స్వస్థత యూదులకే. ఎప్పుడైతే మనిషి మీద బట్టలు తీసుకున్నాడు యేసుప్రభు, పేరు బాడీ మీద కొట్టడం మొదలు పెట్టారు. అంటే మన చుట్టూ కూడా గుడ్డ ఉంది, మిగతా ఏది సరిగా లేకుండా ఇష్టం కొట్టడం మొదలు పెట్టారు. అతని శరీరం అందరి వరకు నలగొట్టబడింది అని అర్థం. అందుకనే తన వస్త్రమును తీసివేశాడు. రెండవదిగా ఏముంది, ఏ తొలగించాడని రాయబడిన వాక్యంలో ఎర్రని వస్త్రము తొలగించబడింది. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకారం ఎరుపు రంగు సాతాను రంగు. ఎప్పుడైతే ఎర్రని వస్త్రాలు వేసుకుంటూ తొలగించారో ఆయన వస్త్రాన్ని తీసివేసి ఆయన యూదుడే, యూద జాతికి చెందిన వాడే, కానీ ఇప్పుడు ఆయన అందరి వాడు, అందరికీ రక్షకుడు. కనుక తన శరీరం అందరితో ఇవ్వాలని కామన్గా ఏ ఏదైనా బట్టలేసుకుంటే ఆ జాతీయ అనుకుంటాం. ఇప్పుడు ఆ బట్టలు లేవు ఇంకా, అంటే యూగా జాతి వాడు కాదు ఆయన, అందరి వాడు అందరికీ రక్షకుడు వస్తాం. అందుకనే బట్టలు తీసుకురాలి. ఇప్పుడు మళ్ళీ అది తొలగించాలి మీద ఎర్రని వస్త్రాన్ని తొలగించాలి. ఎరుపురకు దేనికి సదృశ్యం? పాపానికి సదృశ్యం. రండి మన వివాదము తీర్చుకోదాము, మీ పాపములు ఎందువల్ల ఎర్రని వైడును అవి హిమము అంటే తెల్లని వంగులు అని యహోవా దేవుడు పాపలకు పిలుపునిచ్చాడు. ఇప్పుడు ఏసు క్రీస్తున్న వారికి ఎర్రని రంగులు తొలగించారు వస్త్రాన్ని. అంటే అర్థం ఏంటి? ఎరుపు రంగు పాపలకు సాదృశ్యం, పాపులకు సాదృశ్యం. ఆ ఎరుపు రంగు అంగీని ఏసు ప్రభు మీద వేసి అప్పుడు పరాత్మను కొట్టడం మొదలుపెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లా ఇప్పుడు ఏమి ధరించింది? ఎర్రని వస్త్రాన్ని ధరించింది. ఎందుకు ధరించింది? లోక పాపాలన్నింటినీ కూడా అది మోస్తుంది. ఏదది? గొర్రెపిల్ల. ఎవరైనా యేసు ప్రభువే. ఆయన అంగి ఎందుకు తీశాడు? వేసుకొని కొట్టింటే యూదుని కొట్టాడు అని అంటారు. దాన్ని తీసేస్తే ఏ జాతి వాడు? ఒక్కరు ఏమనుకున్నాడు? పొట్టు తీసేస్తే ఏ జాతి? బాగా వినాలి. ముస్లింలు పొట్టు పెట్టుకోరు, క్రైస్తవులు పొట్టు పెట్టుకోరు, ఆ తర్వాత ఇస్లాం మనుషులు అనగా యూదులు పొట్టు పెట్టుకోరు. పొట్టు తీస్తే ఏ జాతి? వాళ్ళని చూపాడు. ఈరోజు మనవాళ్ళు కూడా చూడగానే వేసిస్తున్నారు, ఏ జాతి? నార్త్ ఇండియన్స్ తీరవు కడుతున్నారు, ఏ జాతి అనుకోవాలి? ఒకవేళ నిజంగా త్వరలో బాధించకండి, అసలు రొట్టి మీద బట్టలు లేకుండా మామూలుగా అమ్మాలనుకోండి. ఏ జాతి? వేసుకున్న బట్టలను బట్టి మనిషి అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన మీద వస్త్రం తీసేశారు, ఏ జాతి? ఎవరి వాడు? వేసుకుంటే వస్త్రం మాత్రం చూడడే, అది తీసేస్తే అందరి వాడైపోయాడు. అందుకని యేసుప్రభు వారు తానిన దేవుడిగా అందరి వాణిగా ఈ లోకానికి వచ్చి వస్త్రాన్ని మన కొరకు తన యూదా వస్త్రాన్ని పక్కన పెట్టేసి ఎర్రని వస్త్రం అంటే అందరూ వేసిన పాపాల కొరకు వస్త్రాన్ని వేసుకుంటే అప్పుడు ఇష్టం చూడడం మొదలుపెట్టారు. ముప్పై తొమ్మిది మరణాలు అద్భుతం. నిజంగా చెప్తున్నాను, ఈ ఫ్యాషన్ కోసం యేసుప్రభు సినిమా మరణం కోసం ధ్యానించుకుంటూ వెళ్ళాలి. రాత్రి మనకు నిద్ర పడదు, తినడానికి ఆహారం లోపలికి వెళ్ళదు. ఏసయ్య పడినటువంటి శ్రమలు అంతా ఇంత కాదు. ఈరోజు లైఫ్ చాలా ఈజీగా తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఎంత గొప్పడు దాని వెనక ఎంత మర్మము దాగి ఉంది. ఆయన వస్త్రములు తీసి వేసుకుంటారు.
వస్త్రం వేసి కొట్టింటే మాత్రం అందరికీ రక్షణ కూడా అడిగేటువంటి వాడు కాదు. బాడీ అందరికి ఇవ్వాలి కనుక వస్త్రాన్ని తీసేయాలి. అందుకని ఈరోజు ఈ బాడీ అందరికీ ఇవ్వబడుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తీసేశారు. దేవుడి మాటలు తీసింది కాక ప్రభువులను ప్రేమైన వారి లాగా ప్రార్థించుకున్నారు.